దేవునికి స్తోత్రము కలుగును గాక. మీ అందరికీ నా వందనాలు. పరమగీత గ్రంథము 7:13 చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు జీవముగల తండ్రి, గొప్ప దేవానికి స్తుతులు. మీకంటే మేమందరము అల్పులం, ఇక్కడ కూడి ఉన్న వారమే. అల్పులను ప్రేమించి గొప్పవారుగా చేసావు. నేను బిడ్డలను పెంచి గొప్పవారుగా చేశాను, వారు నా మీద తిరుగుబాటు చేశారని లెక్క చేస్తున్నావు. నువ్వు లెక్క చూడబోతున్నా దేవుడివి అయ్యా. రానున్న కాలము, రాబోతున్న కాలము సమీపములో మేము మధ్యలో ఉన్నాము ప్రభా. మీ నామ ఘనతలో మమ్మల్ని అందరినీ మీరు చూడబోతున్నారు, హెచ్చించబోతున్నారు. సహాయము ప్రతి అర్జీని మీరు అంగీకరించండి. ఎవరు ఆకలితో వచ్చారో, ఎవరు దప్పికతో వచ్చారో, వారి ఆశని తీర్చమని మనవి చేస్తున్నాను. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి, మీ నామ ఘనతలో తీర్చమని క్రీస్తునామంలో చిన్నాము తండ్రి, ఆమేన్. పుత్ర దాత వృక్షము, 3 అక్షరాలు. పుత్రుడు అనగా యేసు ప్రభువారు, ఆయనకు ఒక దాత అంటూ ఉన్నాడని బైబిల్ చెబుతోంది. ఎక్కడ చెబుతుందంటే సామెతల గ్రంథములో 8:22 నుంచి చదివితే, పూర్వకాలమందు సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారిని భూలోకములో సృష్టి కలగక ముందే, సృష్టి కలిగిన కాలాన్ని ఆది కాలము అన్నారు. మీకు అర్థమవ్వాలి, సృష్టి కలగకకు ముందు ఉన్నదానిని అనాది కాలము అన్నారు. ఇప్పుడు భూత భవిష్యత్తు వర్తమాన కాలము అంటున్నాడు. అందుకని ఈ 3 మాటలు, పుత్ర దాత వృక్షము, భూత వర్తమాన భవిష్యత్తు కాలము, ఆది కాలము, అనాది కాలము, భవిష్యత్తు కాలము, ఈ 3 కాలాలని చూపిస్తుంది మనకి. యేసు ప్రభువారు ఎప్పుడున్నాడంటే పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. దేవునికి స్తోత్రం. మనమేమంటున్నామంటే, ఖచ్చితంగా అవ్వ ఆదామును మాత్రమే ప్రథముగా చేసిన మాటే మనకు తెలుసు వాక్యములో. అది ఆది కాలము మాత్రమే. ప్రభు అయిన దేవుడు భూలోకానికి వచ్చి 2018 సంవత్సరాలు వెళ్ళి 19వ సంవత్సరం జరుగుతుందని లేఖనం మనం చూస్తూ ఉంటున్నాం. కానీ చాలా తక్కువ కాలాన్ని లెక్కేసుకుంటున్నాం. చాలామంది అడుగుతున్నారు, దేవతలు అనబడిన వారు 1000 మంది, 3 కోట్ల దేవతలు మాకున్నారు, మీ దేవుడు వచ్చి 2000 సంవత్సరాలే అయింది అని చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నారు. బైబిల్ అంచనాలో చూస్తే పూర్వకాలమందు అనాది కాలములోనే దేవుడు నన్ను ప్రథమముగా చేశాడు అని చెబుతున్నాడు. ప్రథమమైన శిల్పి ఎవరు అంటే యేసు ప్రభువునే. పుత్రదాత వృక్షము, సువాసన వచ్చే పుత్రదాత వృక్షానికి పువ్వులు పూసే వాటిలో మొదటి పువ్వు, మొదటి ఫలము, ప్రథమ ఫలము ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన పేరు ఏమనుందంటే పుత్రదాత వృక్షము, దాత వృక్షము, పరిశుద్ధాత్ముడు తండ్రి, కుమార పరిశుద్ధాత్ముడు, త్రియేక దేవుడై ఉన్నాడు. త్రియేక దేవుడు త్రియేక కాలాలలో పనిచేశాడు. ఆయన వచ్చాడు నిజమే, రక్షణ, మారు మనసు, పాపుల క్షమాపణ ఇచ్చాడు నిజమే, ఆయన తిరిగి లేచాడు నిజమే. అయితే తిరిగి లేవక ముందు కొన్ని శాపగ్రాహ్యమైన ప్రపంచంలో శాపగ్రస్తమైన స్థలాలు ఉన్నాయి. అక్కడక్కడ ప్రభువారు తండ్రి కాలములో అనేక మంది ప్రజలను ఆయా స్థలాలను శపించాడు.
ఆయా స్థలాలు, వనాలు, పొలాలు, పంటలు, పైరులు పండుకుండా శపించాడు. అందుకని ఈ సువాసన కలిగించే అటువంటి పుత్రుడు అవసరమయ్యాడు. అందుకని ఇంకా ముందుకు వెళదాం. పూర్వ దినముల నుండి ఆయన అంటాడు కదా, భూమి రవ్వంతైనా లేనప్పుడు, మనుషులు ఎవరు, ఆదాము అవ్వలు కూడా పుట్టనప్పుడు, అనాది కాలములోనే నేను పుట్టాను అని చెబుతున్నాడు మన యేసయ్య. పుట్టినవాడు అనాది కాలంలో ఎక్కడున్నాడు అంటే, పుట్టిన బిడ్డ ఎక్కడుంటుంది? తల్లులుగా మీరందరు కన్నవాళ్ళు చెప్పాలి, ఎక్కడుంటాడు? మీ వడిలో పిల్లలు లేరా, ఉన్నారా లేరా? యేసయ్య కూడా తండ్రి దగ్గర ఉన్నాడు, తండ్రి దగ్గర పెరిగాడు. ఇక్కడున్న మాట చూడు, ఆయన అంటున్నాడు అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు, భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వమే నియమింపబడితిని. అప్పుడు మన తండ్రికి ఎన్ని వేల సంవత్సరాలైనవి మీరు గమనించాలి కదా. 2019 సంవత్సరాలైనా ఆయనకు వచ్చి చెప్పాలి, భూమి మీద పుట్టినాక, భూమి మీద నరవతారములో వచ్చినాక 2019 సంవత్సరాలను లెక్కించబడుతుంది. అంతేకాని ఆయన అనాది కాలములో ఉన్నాడు, ఆది కాలములో ఉన్నాడు, చివరికి భవిష్యత్తు కాలములో కూడా ఉన్నాడు. రాబోతున్న రాజులాగా రాబోతున్నవాడు కూడా ఆయనే. అయితే ఆయన ఏ కాలములో ఏ పని చేశాడో మనం కొన్ని విషయాల్లో విందాం. అందుకని మరి అంటున్నాడు కదా, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని. ఈ మాటలు ఎవరైనా సాక్ష్యం ఇవ్వగలరా? భూమి మీద ఏ మానవుడైనా, ఏ నరుడైనా, ఆయన భూమి రవ్వంతైలని లేనప్పుడు, జలరాశులు పుట్టకముందు, నదులు, మనుషులు, ప్రకృతి జంతువులు, ప్రకృతిలో ఉన్న జలరాశులలో ఉన్న ఇంకా అనేక జీవరాశులు పుట్టకముందే నేను ఉన్నాను, ఉన్నాను, ఉన్నాను అని చెప్తున్నాడు మన దేవుడు. అప్పుడు ఎవరినైనా మనం ఎదిరించవచ్చు. వాక్యం చెప్పి, వాక్యాన్ని చూపించి మన తండ్రికి ఆది కాలము కాదు, ఆయన ఉన్నది అనాది కాలములో ఉన్నాడు. అనాది అంటే మీకేం గుర్తు వస్తుంది? మరి నాకైతే ఏం గుర్తు వస్తుందంటే, తల్లి, తండ్రి, అవ్వ, తాత లేని వారిని అనాది అంటారు. అవునా కదా? అంటే భూమి మీద ఏమీ లేనప్పుడు, సృష్టిలో ఏమీ లేనప్పుడు, ఏది కలగనప్పుడు అది అనాది కాలము అంటారు. ప్రకృతిలో పక్షులు, జంతువులు ఏమీ లేవు, పర్వతాలేమీ లేవు, ఆ కాలాన్ని అనాది కాలము అన్నారు. ఆదాము మానవుడు పుట్టినాక, తయారు చేయబడినాక అది ఆది కాలము అనబడింది. ఇప్పుడు భవిష్యత్తు కాలము రాబోతుంది, మన కాలము కృపాకాలములోకి వచ్చాము. కృపాకాలములోకి వచ్చినాక ఆయన వచ్చి ఎవరిని ఏర్పాటు నొందిన వారు, కొంతమంది ఇంకా దేవుని యొక్క ఏర్పాటులో సిద్ధపడవలసిన వారిని, కొందరిని, పాపులని ప్రభు ఏం చేశాడంటే, ఎక్కడైనా మచ్చ, డాగు, ముడత ఉన్నవారిని పాతాళానికి పంపించాడు అపవాదిగాడు. అర్థమైందా? ఆ కాలంలో మనం లేము కానీ మన పితరులు ఉన్నారు. వారందరూ పాతాళానికి వెళ్ళవలసి వచ్చును. పాతాళానికి వెళితే వారు ఎవరిని తీసుకురావటానికి, ఎవరు ప్రాణం పెడతానికి అర్హత లేకపోయింది. పరలోకములో ప్రథమ శిల్పిగా చేయబడిన యేసుక్రీస్తు ఒక్కడికే ఆ సామర్థ్యము కలిగిన వాడు. అందుకనే ఆయన ప్రాణం పెడతానికి పాపుల కొరకు వచ్చాడు. భూమి మీద ఉన్న సజీవులను, పాపులను రక్షించటానికి వచ్చాడు. మొదటగా అంతకరితో సంగతి చెబుతున్నా నేను, పాతాళానికి వెళ్ళిన పెద్దలు ఉన్నారు ఇందులో, భక్తులు, భక్తులు అనబడిన వారందరూ పాతాళానికి వెళ్ళిపోయారు. వారికి దారి కావాలి, మార్గము కావాలి. అందుకే నువ్వెవరవయ్యా అంటే ఈయన ఏం చెప్పాడంటే, రాగానే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పాడు. ఇంతటి సృష్టికర్త అయిన దేవుడు నేనే మార్గమును అని చెప్పినవాడు
ఈ మార్గముల గుండా ఎవరు నడుస్తారో వారందరినీ రక్షించడానికి ఆయన ఒక్కడే సమర్థుడు. పాతాళ లోక ద్వారములు పేతురుతో చెబుతున్నాడు, పేతురు నేనెవరని అనుకుంటున్నారు మీరు అని చెప్పి అడిగాడు. అయితే అయ్యా కొందరైతే మోషే అలా నడవకూడదు, అలా తిరగకూడదు, కొందరైతే మోషే అనుకుంటున్నారయ్యా, కొందరైతే ఏలియా అనుకుంటున్నారయ్యా మిమ్మల్ని అంటే, వారు పెద్ద భక్తులు కదా బైబిల్లో, వారి లాంటి ప్రవక్తవి అనుకుంటున్నారయ్యా అన్నాడు. అప్పుడు నీవైతే ఏమనుకుంటున్నావు అంటే ఆయన అన్నాడు కదా, నీవు తండ్రి తండ్రికి ఒక కుమారుడుగా భూలోకానికి పంపించాడని, నువ్వే ఆయన కుమారుడువని, మా కొరకు వచ్చావని నమ్ముచున్నానన్నాడు పేతురు గారు. అప్పుడు పేతురు గారితో అంటాడు కదా, పేతురు క్రీస్తు అనే బండ మీద నీవు సంఘాన్ని కట్టబోతున్నావు. ఆ సంఘం అంటే మీ అందరూ అనుకోవచ్చు, చాలా సంఘాలు కనపడుతున్నాయి కదా భూలోకంలో, మరి అవన్నీ సంఘాలు క్రీస్తు అనే బండ మీద కట్టబడలేదు మీరేమైనా అనుకోవచ్చు. ఎందుకంటే ఎవరు పరిశుద్ధులుగా ఉంటారో, ఎవరు నీతిమంతులుగా ఉంటారో, ఎవరు ఆయన రాకు కొరకు ఎదురు చూస్తారో, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తారో, అదే ఆదిమ సంఘముగా పరిశుద్ధ సంఘముగా పరలోకానికి ఎత్తబడబోతున్న సంఘము. అందుకని ఆ సంఘాన్ని అంటాడు కదా, నీ ఈ సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములు నిలవవు అని చెప్పాడు. ప్రార్థన లేని గుంపు, వాక్యం వినని గుంపు, ప్రార్థన మామూలే, వాక్యం మామూలే, టీవీ రిమోట్ మామూలే, ఇంటికి వెళ్తే నాటికలు మామూలే, బూతులు మామూలే, ప్రార్థన మామూలే, అలవాటు కొలదుగా చేసే వారందరి ప్రార్థనకు క్రీస్తు అనే బండ మీద వారు కట్టబడరు, కట్టబడలేదు. కట్టబడటానికి ఆయన ప్రాణాన్ని క్రయధనముగా చెల్లించాడు. పునరుద్ధాన పండుగ చేసుకున్నాం. నేను ఒక మాట చెబుతాను, చిన్న మాట. అందులో పునరుద్ధానం గురించి రోజూ చెప్పుకుంటాం, మనం సంవత్సరానికి ఒకసారి చెప్పుకుంటున్నాం. ఎంతమంది పునరుద్ధాన గుంపులో ఉన్నాం? ఒక మాట, ఒక పాయింట్, ఎంతమంది పునరుద్ధాన గుంపులో ఉన్నారు? పునరుద్ధానాలు ఎన్నున్నాయి మనకు తెలియాలి. పరిశుద్ధుల పునరుద్ధానం మొదటగా మధ్యాకాశానికి వస్తాడు, పరిశుద్ధుల గుంపు ఎత్తబడతారు. మరి ఆ తర్వాత ఈ గుంపులో లేని వారందరూ క్రీస్తు అనే బండ మీద కట్టబడినట్ట, మీ అందరు ఆలోచించాలి. అయితే ఆయన అంటున్నాడు కదా, మరి వాక్యానుసారంగా చూస్తే పరిశుద్ధుల గుంపుకు మాత్రమే పాతాళ లోక ద్వారములు దడదడలాడతాయట. పరిశుద్ధుల గుంపును చూసి గడగడలాడతాడట అపవాది, భయపడతాడట అపవాది. ఎవరిని చూసి? ప్రార్థనాపరుడును చూసి, ప్రార్థనా యోధుడును చూసి, ప్రార్థన ఆత్మ కలిగిన శక్తివంతులను చూసి అపవాది గడగడ దడదడలాడుతూ ఉంటాడట, వాడు భయపడతాడట. అందుకని పాతాళ లోక ద్వారములు ప్రభు ఎదుట తెరువబడి ఉండేట. ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు? మరి అమ్మా, ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం, మన ఇంటికాడ తలుపులు వేసి ఉండేవో చూసారా మీరు? మూసి ఉన్నాయో తీసి ఉన్నాయో కుక్కలు వెళ్ళినాయో మనకి తెలియదు, అవునా కదా? ఆయన ఆకాశ మహాకాశాలు పట్టజాలన దేవుడు. ఆ దేవుని దగ్గరికి ఎంత దూరముగా ఉన్నప్పటికీ అంత మహాకాశాలలో పట్టజాలన దేవుడికి ఆయన అక్కడ నుండి చూస్తే పాతాళ లోక ద్వారములు తెరవబడి అంట. మీకు అర్థమవ్వాలి, పాతాళానికి కూడా తలుపులు ఉన్నాయి, ఆ తలుపులు తెరవబడి ఆయనకు కనపడుతున్నాయట. ఒకవేళ నీవు పరిశుద్ధుడు అయి ఉండి పరలోకానికి చేరవలసిన ఆత్మ మోషే ఆత్మ మధ్యలో దేవుని యొక్క కృప శక్తి సామర్థ్యము చాలకపోవటం వలన ఆయన పాలస్తీనా దేశానికి వెళ్ళాలి, సంపాదించుకోవాలి, స్వాధీనపరచుకోవాలని ఆజ్ఞ వస్తే ఆయన అంటున్నాడు కదా, ఆ పర్వతం ఎక్కినాక ఆ సినాయి పర్వతం కాడకి వెళ్ళినప్పుడు తప్పుకోకుండా ఆ దేశాన్ని నువ్వు కళ్ళతో చూస్తావు కానీ కాళ్ళతో చేరవన్నాడు.
మనం కూడా కొన్ని పాయింట్లు తీసుకొని చాలా జాగ్రత్తగా నడవాలి. మోషే నడవటానికి మరి సామర్థ్యం సరిపోలేదట. అర్థమైందమ్మా మీ అందరికీ? తక్కిడ త్రాసులో వంకాయలు వేస్తాం, కేజీ వంకాయలు వేస్తే 99 వంకాయలు ఇంక చూడం. ఒక వంకాయ తగ్గితే తక్కిడ త్రాసు లేకపోదు పైకి, అవునా కాదా? ఒక వంకాయ వేయలేదు కనుక తరాజు లేకోలా, లేకపోతే సరిగా తూయలేదని కొనుక్కుంటూ సనుక్కుంటూ వెళ్తామే. నీవు కూడా నీ అవిధేయతలను బట్టి, నీ దోషములు నీ పాపములను బట్టి సరిచేసుకొని భూమి మీదే దిద్దుకొని దేవుని రాజ్యము కొరకు ఎదురు చూసినట్టయితే న్యాయమైన త్రాసులో నువ్వు తోసబడినప్పుడు మేనే టేకెల్ ఓ పార్సిల్ అన్నాడు. ఎవరిని? నెబుకద్నెజర్ని. అలాగ అన్నాడు, అన్నాడా లేదా? నెబుకద్నెజర్ని ఏమన్నాడు ప్రభు? మేనే టేకెల్ ఓ పార్సిన్, అంటే నువ్వు రాజా, నువ్వు త్రాసులో చూసారట, న్యాయమైన త్రాసులో చూసినప్పుడు నువ్వు తేలిపోయావట, అందుకని నువ్వు వెళ్ళి అరణ్యములో గడ్డి మేవేయాలి అని చెప్పాడు. మళ్ళా ఏం చెప్పాడు తెలుసా? ఈ రాజుగారు చనిపోవటం దేవుడికి ఇష్టం లేక మొదలు నరకొద్దు, కొమ్మలు నరకండి అన్నాడు. అమ్మా, ఒక్కొక్కసారి మనము కూడా దేవునికి దూరం అవుతున్నప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు ఇక్కట్టులు గృహాలలో జరిగినప్పుడు ఖచ్చితంగా కొమ్మలు నరకకుండా ముందే చూసుకోవాలి. కొమ్మలు నరకబడకముందే, శోధన రాకముందే, ఆకాశం మేఘముతో చీకటి కమ్మకముందే దేవుని కృపా ద్వారాల్లో మనం ఉండామా లేదా మనం తెలుసుకోవాలి. లేకపోతే అది తెలియకపోతే మనం భక్తులమే కాదు. వాక్యం చెబుతుంది, ఆయన అంటున్నాడు కదా. మరి ఆ నెబుకద్నెజర్ని అలా అన్నాడు. మోషే ఆయన ఏమన్నాడంటే, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళటానికి సామర్థ్యము సాలలేదు గనక కళ్ళతో చూస్తావు కాళ్ళతో చారవయ్యా అని అన్నప్పుడు ఆ పర్వతాల మధ్యలోనే చనిపోయాడు. చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి పూడ్చినాయి. అయితే మోషే మృతిని ఎవరు చూడలేదు, ఏ మానవుడు నేటికి చూడలేదని బైబిల్ చెబుతుంది. అయితే ఆ ఆత్మకాడికి ఇద్దరు దూతలు వచ్చారు, ఒకటి దురాత్మ ఒకటి దేవుని ఆత్మ వచ్చింది. ఈ శల్యము ఈ ప్రాణము నాది అంటుంది దురాత్మ. దేవుని దేవదూత అంటుంది కదా, నా ప్రభు అయిన దేవుడు నిన్ను గద్దించును గాక, ఈ ఆత్మ నాది అని వచ్చింది. పోరాటం జరిగింది ఆ ఆత్మకాడ. అంటే ఎంత చరిత్ర ఉందో మీరు అర్థం చేసుకోవాలా. చనిపోయినాక నీ ఆత్మ కొరకు ఎంత పోరాటం ఉందో, నువ్వు సరిగా నడవకపోతే, నువ్వు సూటిగా నడవకపోతే, దేవునికి భయపడకపోతే నీ ఆత్మ లెక్క విషయంలో ఎంత పోరాటాలు ఉన్నాయో అర్థం చేసుకోవాలని చెప్తున్నా. మోషే ఆత్మకాడకు వచ్చిన దురాత్మ ఖచ్చితంగా ఏం జరిగిందంటే, దేవుని దూత దేవుని కేక వేసి అంటుంది, అయ్యా ఈ ఆత్మకాడకి దురాత్మ వచ్చింది నాయన, ఈ ఆత్మ నాదంటుంది అని చెప్పింది. ఎందుకు అలా అంటున్నావు అని అడిగింది దురాత్మ గబ్రియేలు దూత. అప్పుడు అన్నాడు, ఈ ప్రజల్ని నేను కన్నానా అన్నాడు. ఇదిగో ఐగుప్తు ప్రజల్లో ఒక ఆయన్ని ఇద్దరు పిల్లలు కలిసి కొట్టుకుంటే ఐగుప్తుని చంపి ఇసుకలో పూడ్చిపెట్టాడు. సీనాయి పర్వతం మీదకెళ్ళి 40-80 దినాలు చేశాడు ఉపవాసం. కిందకొచ్చే వాళ్ళకి జాతరలు చేస్తుంటే 2 పలకలు జార విడిచాడు. పగిలిపోయినప్పుడు మోషే నీకు ఇచ్చానా నేను ఆజ్ఞ, నువ్వు నడిపిస్తున్నావా అన్నాడు. ఇలాంటి మచ్చరము పడినటువంటి ఆత్మ ఇతనులో ఉంది గనక నేను వచ్చాను తీసుకెళ్తాక అంది. అర్థమైందమ్మా? అంటే మనలో ఎన్ని మచ్చరాలు ఉన్నాయి? ప్రార్థన పరులైతే మీరు గమనించాలి. ఈరోజు 2 మాటలే, ఇంకొక మాట చెప్తా నేను. అయితే మచ్చరము లేకుండా ఎంతమంది కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు? మనందరి కొరకు ప్రభు ప్రాణం పెట్టాడు, మనందరి కొరకు దానంగా క్రయధనంగా చెల్లించాడు. ఎంతమంది దేవుడేమన్నా అనుకుంటాడేమో గుడికి వచ్చేవాళ్ళు కొందరు,
అయ్యగారు ఏమన్నా అనుకుంటాడేమో గుడికొచ్చేవాళ్ళు కొందరు, దేవుడు ఇక్కడ లేడని ఎక్కడో ఎలిచాడని వెళ్ళే మంద కొంతమంది. ఈ మందని గురించి కూడా బైబిల్లో ఉంది. అర్థమైందమ్మా? దేవుడు నీవు సరిగా ఉంటే ఇక్కడే ఉన్నాడు, నువ్వు చక్కగా ఉంటే నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నీతో మాట్లాడతానంటున్నాడు దేవుడు. ఎక్కడో ఎలిసేవాడు కాదు ఆయన, ఇక్కడ లేడు అక్కడున్నాడు అని చెప్పేవాడు కాదు. ఎక్కడ ప్రార్థన చేస్తే నేను అక్కడ ఉన్నానని బైబిల్ లేఖనం చెబుతూ ఉంది. అందుకని అయితే మోషే ఆత్మకడ అలా పోరాటం జరిగినప్పుడు మెకాయలు దూత వచ్చి యుద్ధం ఆడి దురాత్మను జయించి మోషేను తీసుకెళ్ళినట్టుగా పరలోకానికి బైబిల్లో ఉంది. మరి అంతేకాక మరి నేను ఒక మాట చెప్తా, మగ్ధలేని మరియ సమాధి దగ్గరకు వెళ్ళింది, సుగంధ ద్రవ్యాలు పూయటానికి తీసుకెళ్లారు. చచ్చిపోయాడు కనుక బాడీకి సుగంధ ద్రవ్యాలు పూయాలని తీసుకెళ్లారు. అయితే ఈమె మనసులో కూడా ఏమనుంది, చెప్పినటువంటి బోధ అంతా మర్చిపోయింది. యేసు ప్రభువారు ఏమంటున్న శిష్యులు, యోహోను గారు పేతురు గారు ఇలాగా శిశువులందరూ బోధించాడు, మనిషి కుమారుడు మనుషుల చేతికి పట్టబడతాడు, మరి ఇంకెన్నడు మరి మరలా తిరిగి లేస్తాడు, ఈ దేవాలయం పడగొట్టి 3 దినాల్లో కడతాను అని ఇలాంటి బోధ అంతా విన్నారమ్మా. విని కూడా చనిపోయినప్పుడు సుగంధ ద్రవ్యాలు తీసుకొని వెళ్ళారు. బాడీకి ఇంటికాడే అత్రబోసి మనం సమాధి పెట్టిలో పెట్టి సమాధి చేస్తాం. సమాధి పెట్టిలో పెట్టి సమాధి చేసినటువంటి వ్యక్తికి సుగంధ ద్రవ్యాలు అవసరమా? అవసరం లేదు కదా. ఆయన లేస్తాను అని చెప్పాడు. అయితే లేస్తానని చెప్పిన మాటని విసర్జించి మరిచి వీళ్ళు ఏం చేశారు, సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్ళినప్పుడు ఆమె వెంటనే ఇలాగ వంగి చూసింది, ఎవ్వరు దొర్లించలేని రాయి దొర్లించబడి ఉంది, నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు అంది ఒక మాట. రెండో మాట అంది, నా ప్రభువుని ఎవరో మోసుకుపోయారు అంది. అమ్మా ఎందరు అంటున్నారా, మోసుకుపోయేది ఎవరిని ఎత్తుకుపోయేది ఎవరిని చెప్పాలి? మోసుకుపోయేది చచ్చిపోయిన వాళ్ళని, నడవలేని వాళ్ళని, అవునా కాదా? మోసుకుపోయారు ఎత్తుకుపోయారని 2 మాటలు వాడింది అక్కడ. వాడినందువలన ప్రభువారు అంత దూరంలో ఉన్నా సరే మరియకు కనపడలేదు. మనలో ఎంత అవిశ్వాసం రాకుండా కాపాడుకోవాలో మీరు జాగ్రత్త అని చెబుతున్నాను. రక్షణ పొందిన మీకు మీ ఆత్మ సిద్ధపాటుగా ఉండాలి అంటే ఖచ్చితంగా మరియలో అవిశ్వాసం కొంచెమైనా కనపడుతూ ఉంది. మోసుకుపోయాడు ఎత్తుకుపోయారు అని వాడింది 2 సంభాషణలు. ఆ తప్పు ఆ చిన్న అవిధేయత పట్టుకొని ఆమె దేవదూతలను చూడలేకపోయింది, యేసుక్రీస్తుని చూడలేకపోయింది. తిరిగి మరలా శిశువుల దగ్గరకు పరిగెత్తుకొని వచ్చి, మన ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారయ్యా, పేతురు గారు యోహాను గారు రండి, యేసు ప్రేమించిన శిష్యులతో చెప్తే వాళ్ళిద్దరూ గబగబా లేచి ఆ రాత్రివేళ ఏకు జామును లేచి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. యోహాను గారేమో పరిగెత్తాడు, పేతురు గారేమో నడిచాడు, మగ్ధలేని మరియ కూడా పరిగెత్తింది. అమ్మా పరుగు వేరు నడక వేరు, భక్తిలో ఆసక్తి భక్తిలో దప్పిక పరుగును చూపిస్తుంది. భక్తిలో ఆసక్తి లేని వాళ్ళకి భక్తిలో ఆసక్తి దప్పిక లేని వారు పరిగెత్తరు. వారి ప్రార్థన పరుగులాగా ఉండదు. వారి గుడికొచ్చిన నేవలంగా అన్నీ సదురుకొని మసిగుడ్డు కూడా మూలనేసుకొని ఒక చోట ఉందని చెప్పి చక్కగా ఇంటికి అప్పచెప్పి వచ్చేవాళ్ళు వీళ్ళు. అంతేగాని ప్రార్థన అయిపోతుంది, ప్రార్థన పెట్టారు, వాక్యం వినాలి వాక్యానుసారంగా నడుచుకోవాలని భయపడేవాళ్ళు. ఎక్కడ పని ఎక్కడున్నా సరే వాటిని పక్కన పెట్టి పరిగెత్తుకుంటూ ప్రభు సన్నిధికి వచ్చేవారు. ఆ మగ్ధలేని మరియ వలె యోహోను వలె పరిగెత్తాలి. వారు పరిగెత్తినా ఒక అంశంలో తగ్గిపోయారు అక్కడ. అందుకని ఆ పరిగెత్తినప్పుడు మళ్ళా మగ్ధలేని మరి వారితో కూడా వచ్చింది 2వసారి. అప్పుడు యోహాను గారు వెళ్ళి ఖచ్చితంగా సమాధిలో వంగి చూశాడట. సమాధి మీద రాయి దొరిలించటమే చూసింది మగ్ధలేని మరియ. ఆమె విశ్వాసం అంతవరకే పనికొచ్చింది. అయితే యోహాను గారు విశ్వాసము సమాధిలో వంగి చూసింది. చూస్తే తలరుమాలు, ఆయనకి చనిపోయినప్పుడు తెల్లని వస్త్రం
ప్రేత వస్త్రాలు కడతారు కదా, కడతారా లేదా చచ్చిపోయిన మనుషులకి? ఆ యేసుక్రీస్తు కూడా కట్టారు ఆ ప్రేత వస్త్రాలు. ఆ వస్త్రాలన్నీ ఒక పక్కన, కాళ్ళ పక్కన, తల పక్కన ఉన్నట్టు ఈ యోహాను గారు చూశాడు. చూడగలిగిన భక్తి మాత్రం ఆయనకుంది. అర్థం చేసుకోవాలి ఇందులో, ఆ యొక్క వస్త్రాలు మాత్రమే చూశాడు కానీ మరి యేసయ్యని చూడలా, మరి దేవదూతల్ని చూడలా. మరలా ఈయన వెళ్ళాడు, పేతురు గారు నెమ్మదిగా వచ్చాడు కదా ఆలస్యంగా, అప్పుడు ధైర్యంగా దాంట్లో దిగి గృహలోకి. గృహ అది ఏదంటే ఎవరు ఏ సమాధి ఎన్నడూ పెట్టని గృహ అది. ఆ కొండ గుహను తొలిసి సమాధిలో పెట్టారు. ఆ సమాధి గుహలోకి దిగాడు. అయితే ఖచ్చితంగా ఆ దిగినప్పుడు తలరుమాలు ఆ గుడ్డలో ఉన్నట్టు, ఆ యొక్క పాదాల దగ్గర చెప్పులు జోళ్ళు అవన్నీ ఆయనకి ఏమైతే వేశారో వాటన్నిటిని కట్టులతో సహా పేతురు గారు చూశాడు. చూసి ముగ్గురు వచ్చి వీళ్ళు అనుకున్నారు కదా ఆయన చనిపోయి తిరిగి లేస్తాడన్న మాట అగత్యము అన్నారు. అమ్మా, దేవుడు చెప్పిన బోధకి, వీళ్ళు నేర్చుకున్న బోధకి, ఆయన నడిపించిన నడిపింపుకి ఎంత తేడా ఉందో చూడు. ఆయన లేస్తాడు అనే మాట అగత్యము అంటే కష్టము అన్నారు. అన్న వాళ్ళు చూస్తారా ప్రభుని? చూసారా? చెప్పాలి. చూడలేదు. పేతురు గారు చూడలా, యోహాను గారు చూడలా. వీళ్ళిద్దరు మగ పురుషులు కదా వచ్చేసారు ఇంటికి. దొర గబగబా గబగబా త్వరితముగా ఇంటికి వెళ్ళిపోయారట. మరి మాత్రము నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు, ఎవరో మోసుకుపోయారు అని గోరున ఏడుస్తుందట. ఏడుస్తున్నప్పుడు ఆమె ఖచ్చితంగా చెబుతుంది కదా ఏమంటుందంటే, మోసుకుపోయారంటుంది, ఎత్తుకుపోయారంటుంది. ఈ ఒక్క మాట, అవిశ్వాసం కలిగిన మాట వలన ప్రభువుని చూడలేకపోయింది. మొదటగా రెండవసారి బాగా ఏడుస్తూ ఉన్న సమయంలో మరి ప్రభువే కనికరించి ఆ కన్నులు తెరిచి ఆ సమాధి వైపు చూసిందట. అప్పుడు ఇద్దరు దేవదూతలు ఉన్నారట, కాళ్ళ వైపున ఒకడు, తల వైపున ఒకరు. ఇద్దరు దేవదూతలను చూడగలిగే యోగ్యత ఆమెకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. రోదన చేస్తేనే ప్రభు సమాధిలో దేవదూతలు ఇంతకుముందు మొదటగా వచ్చినప్పుడు లేరా, ఉన్నారా లేరండి? ఉన్నారు. అయితే ఎందుకు కనపడలేదు? అయితే ఆమె ఎందుకు చూడలేదు? ఆమెలో అవిశ్వాసం ఖచ్చితంగా ఆ ఎత్తుకుపోయారంటుంది కనుక. యేసు ప్రభు లేచాడు అంటలేదు, ఎత్తుకుపోయారంటుంది కనుక దేవుడు ఆమెకు కనుగుమరుగు చేశాడు. మనం ఎన్నిసార్లు ఇలాంటి విషయాల్లో ఏమా అవిశ్వాసంగా ఉంటున్నాం, భక్తిలో పరుగెత్తలేని స్థితిలో ఉన్నాం, ఆసక్తిలో దప్పికలో ఆసక్తి లేకుండా ఉంటున్నాం,